అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, రాబోయే 2.5 సంవత్సరాల్లో ఎలా పరిపాలించబోతున్నారు, ఏ ఏ వర్గాల మీద దృష్టి పెట్టబోతున్నారు అనేది వైసీపీ అంతర్గతంగా కొన్ని చర్చలు జరుపుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షాలు యాక్టివ్ అయ్యాయి. పొలిటికల్ కన్సల్టెంట్లు, సర్వే సంస్థలు, రకరకాల యానలిస్టులు, రకరకాల రాజకీయానికి సంబంధించిన అందరూ కూడా యాక్టివ్ అయ్యారు. అంటే ఇంకా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయినట్టే, రాబోయే 2 సంవత్సరాలు కూడా అత్యంత కీలకం, అందుకే ప్రతిపక్షాలు జనంలోకి వెళ్ళాలని చూస్తున్నాయి, ప్రభుత్వం కూడా జనంలోకి వెళ్ళాలని చూస్తోంది అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇదే టైంలో కొన్ని సంస్థలు, కొన్ని కార్పొరేట్ సంస్థలు కానీ, మీడియా సంస్థలు కానీ, జాతీయ సంస్థలు కావచ్చు, రకరకాల పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు రకరకాల సర్వేలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన ఒక ప్రఖ్యాత సంస్థ, ఆ సంస్థ పేరు ఇప్పుడు వద్దు, సందర్భం వచ్చినప్పుడు ఆ సంస్థ బయటపెడుతుంది, లాస్ట్ ఇయర్ ఒక సర్వే చేసింది. లాస్ట్ ఇయర్ అంటే 2020 జూన్లో ఒక సర్వే చేసింది. అదేంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం పరిపాలన ఎలా ఉంది అని. అలాగే రీసెంట్గా ఒక సర్వే చేసింది, అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర పరిపాలన అంటే 2020 జూన్లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం, ప్రజాబలం 6% పెరిగింది. అంటే 2019 ఎన్నికల్లో ఆయనకు 49.5% ఎంత ఓటింగ్ వస్తే, 2020లో సర్వే చేసే సమయానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి 55% ఓట్ బ్యాంకు, 55% పాజిటివ్ కనిపించింది. అంటే 6% ఓట్ బ్యాంక్ పెరిగింది 1 ఇయర్లో. కానీ 2.5 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు దాదాపుగా 9% ఓట్ బ్యాంక్ తగ్గింది. అంటే 49 కాస్త 40%కి తగ్గింది అన్నమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అవ్వాల్సిన విషయం. ఇది కూడా పూర్తిగా వాళ్ళు ఇంకా ఆ రిపోర్ట్ని బయటపెట్టాల అధికారికంగా, అధికారికంగా బయటపెట్టిన తర్వాత నియోజకవర్గాల వారీగా లేదంటే జిల్లాల వారీగా అసలు ఎక్కడ వైసీపీ ఎక్కడ డ్యామేజ్ అయింది, వైసీపీకి ఎక్కడ తగ్గింది అనేది చాలా స్పష్టంగా చెప్తారు. అయితే అనూహ్యంగా ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఏమీ బలం పెరగల. తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వస్తాయి 2019 ఎన్నికల్లో. వాళ్ళు చేసిన సర్వేలో 2020 నాటికి అది 34 తగ్గితే, ఇప్పుడు టీడీపీకి కూడా 37% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉన్నట్టుగా ఆ సర్వే సంస్థ స్పష్టంగా చెబుతోంది. అంటే వైసీపీకే కాస్త ఎడ్జ్లో ఉంది. కాకపోతే లాస్ట్ గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఒక 9% ఓటింగ్ తగ్గితే తెలుగుదేశం పార్టీకి కూడా ఒక 3% వరకు ఓటింగ్ తగ్గింది అనేది ఈ సర్వే సంస్థ వెల్లడిస్తుంది. అంటే న్యూట్రల్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ వర్గాలు న్యూట్రల్లోకి చేరిపోయాయి, వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి అనేది ఇంకా క్లారిటీగా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అనేది ఆ సర్వే సంస్థ చెప్తున్న సారాంశం. అది అధికారికంగా ఇంకా బయటపెట్టలేదు, అధికారికంగా బయటపెట్టలేదు కానీ కొంత జర్నలిస్ట్ సర్కిల్లో, ఎక్కువగా మీడియా గ్రూపుల్లోనూ, ఆఫ్ ది రికార్డ్గా కొన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆ సర్వే రిపోర్టు బయటకు వస్తుంది. అది కూడా ఓన్లీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ వస్తుంది తప్ప ఏ పార్టీకి ఎన్ని సీట్లు, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది లెక్క అయితే మాత్రం బయటకు రావట్లేదు. ఓన్లీ ఓటింగ్ షేర్ ప్రకారం చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 40%, టీడీపీకి 37%, జనసేనకు మాత్రం 3.7%, మిగిలిందంతా న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది అంటే దాదాపుగా ఈ ఇవన్నీ చూసుకుంటే 80% వరకు పార్టీలు ఫిక్స్ అయి ఉన్నట్టు, 20% వరకు న్యూట్రల్, ఏమీ చెప్పలేము అని వచ్చినట్టు. ఇదే ఈ కీలకం కాబోతుందన్నమాట. అయితే రాబోయే 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకం. 2020 జూన్లో ఏ వర్గాల్లో వాళ్ళు సర్వే చేశారో, ఇప్పుడు అదే వర్గాల్లో చేసినప్పటికీ అనూహ్యంగా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాల్లో మార్చుకోవాలి, ఏ విషయాల్లో ఏ వర్గాలకు దూరం అవ్వాలి, ఈ 1.5 ఇయర్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, కరోనా ఏమైనా కారణమా లేదంటే ఇతరత్ర అంశాలు ఏమైనా కారణంగా ఉన్నాయా అనేది కూడా కొంచెం లోతుగా శోధించి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇవ్వడానికి, వైసీపీకి రిపోర్ట్ ఇవ్వడానికి ఆ సంస్థ సిద్ధమవుతుంది. అయితే అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా టీడీపీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు, టీడీపీ ఇంకా బలహీనపడింది అనేది
కాస్త ఆ పార్టీని కూడా కలవర పెడుతున్న అంశం. వైసీపీ ఓటింగ్ బాగా తగ్గిపోతుంది అనేది కూడా కలవర పెడుతున్న అంశం. సో దీన్ని బట్టి చూసుకుంటే 151 నుంచి వైసీపీకి ఒక 90-89, టీడీపీకి ఏమో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గినా సీట్లు ఇంకా తగ్గే ఛాన్స్ లేదు. సో సీట్లు అంటే, ఎందుకంటే మొన్న చాలా నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఉంది కాబట్టి కొన్ని పోయింది. సో సీట్ల సంఖ్య అనేది పక్కన పెట్టేద్దాం, కానీ ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం రెండు పార్టీలు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వచ్చినట్టుగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి సర్వే సంస్థలు అన్నీ కూడా మనం నమ్మలేం, పూర్తి స్థాయిలో అప్పుడే నమ్మలేం. ఏదైనా సరే నేను ఒకటే చెప్తున్నా, సర్వే సంస్థలు సర్వే రిపోర్ట్లు అనేది మనం ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వరకు నమ్మకూడదు. ఎందుకంటే ఎవరో కూడా ఒక న్యూట్రల్ వాటర్ అనేవాడు, ఒక వాటర్ అనేవాడు ఎన్నికలకు 3 నెలలు ఉండే వరకు కూడా పలానా వాళ్ళకు ఓటేయాలని ఫిక్స్ అవ్వరు. ఎవరు న్యూట్రల్ వర్గాల గురించి చెప్తున్నా, ఏదో వైసీపీ కార్యకర్త వైసీపీ అభిమాను, టీడీపీ కార్యకర్త టీడీపీ అభిమాను గురించి చెప్పట్లేదు నేను. ఒక న్యూట్రల్ వాటర్ అనేవాళ్ళు మాత్రం ఎన్నికలు 3లోకి వెళ్ళాలి. రాష్ట్రం అంతా ఎన్నికలు 3 కనిపిస్తుంటే అప్పుడు ఇదిగో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎవరికి ఓటేయాలి, వీళ్ళ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ 3 అప్పుడు నిజమేంటి ఒరిజినల్ ఏంటి అనేది బయటకు వస్తుంది. అప్పుడు వరకు ఇటువంటి సర్వేలు ఎన్ని వచ్చినా సరే ఏదో ఆ పార్టీలను సాటిస్ఫై చేయడానికో, వేరే పార్టీలను సాటిస్ఫై చేయడానికో, లేదా మీడియా ఛానళ్ళకి ఇవ్వడానికో పనికొస్తాయి తప్ప నిజాలకైతే, వాస్తవానికైతే దగ్గరగా ఉండవు అనేది మాత్రం నా పర్సనల్ అభిప్రాయం. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.